హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 11th వీక్ నామినేషన్స్ లో టోటల్ గా హౌస్ లో ఉన్న 8 మెంబర్స్ నేరుగా నామినేట్ అవడం జరిగింది. సో ఇదైతే మనకి నిన్ననే తెలుసు కాబట్టి కొన్ని అన్అఫిషియల్ పోల్స్ నిన్నే ఓపెన్ అయిపోయాయి, కొన్ని పోల్స్ ఈ రోజు ఓపెన్ అవడం జరిగింది. సో ఓవరాల్ గా అన్ని పోల్స్ ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ చూసుకుంటే ఊహించిన ఓటింగ్ జరుగుతుంది. అఖిల్ టాప్ 1 లో ఉంటే, బిందు టాప్ 2 లో ఉంటే, నటరాజ్ మాస్టర్ టాప్ 3 లో ఉన్నారు, అంటే బాబా మాస్టర్ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ ఒక్క పోల్లోనే కాదు, 2-3 పోల్స్ లో సేమ్ ఇలానే ఉంది. అంటే బాబా మాస్టర్ ఎలాగూ సేవ్ అవుతారు కాబట్టి ఆయన ఓటింగ్ నటరాజ్ మాస్టర్ కి షేర్ చేస్తున్నట్టు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇక చూసుకుంటే శివాగ్రాఫ్ టోటల్ గా తగ్గుతున్నట్టు కనిపిస్తూ ఉంది, హర్యానా గ్రాఫ్ పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఆల్మోస్ట్ అన్ని పోల్స్ లో కూడా అనిల్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఇక మిత్ర విషయానికి వస్తే కొన్ని పోల్స్ లో తనైతే 3-4 ప్లేసెస్ లో ఉన్నప్పటికీ కొన్ని పోల్స్ లో డేంజర్ జోన్ లో ఉంది. ఇక ఇప్పటి ఓటింగ్ పోల్స్ చూస్తే ఆల్మోస్ట్ అన్ని పోల్స్ లో కూడా అఖిలే నంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడు. ఇక రేపటికి ఏమైనా చేంజెస్ వస్తాయేమో చూడాలి. రేపటికైతే తప్పకుండా ఓటింగ్ లో చాలా మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. సో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. బాబా మాస్టర్ కి ఈ వీక్ ఆల్మోస్ట్ ఓటింగ్ జరగకపోవచ్చు, ఎందుకనంటే తన దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి తన ఓట్స్ నటరాజ్ మాస్టర్ కి షేర్ అవడం కారణంగా తనైతే టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఇక నటరాజ్ మాస్టర్ కొన్ని సైడ్స్ లో డేంజర్ జోన్ లో ఉన్నాడు కాబట్టి నటరాజ్ మాస్టర్, మిత్ర అలాగే అనిల్ ఈ ముగ్గురికి ఈ వీక్ డేంజర్ గా కనిపిస్తూ ఉంది. హర్యానా కొంచెం సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టు కనిపిస్తూ ఉంది. సో ఈ వీక్ అయితే కంటెస్టెంట్స్ కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి తప్పకుండా ఓట్ చేయండి, ఎవరు మిస్ చేయొద్దు. అలాగే మీ ఒపీనియన్ ప్రకారము ఎవరు టాప్ 5 లో ఉండాలో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.